వికారాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనంలో కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని సుమారు 100కు పైగా వినాయక విగ్రహాలను తారూర్ మండలంలోని ఎబ్బనూర్ చెరువులో నిమజ్జనం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించగా మున్సిపల్ అధికారులు నిమజ్జనానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. వినాయకులు ర్యాలీగా తరలిరాగా ఉత్సవ కమిటీ మున్సిపల్ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఇంద్రానగర్ వినాయకుడిని గంగారం రాజుగౌడ్ 4.51 లక్షలకు దక్కించుకోగా ఆయా వార్డులో నిర్వహించే వేలంపాటలో లడ్డూను కైవసం చేసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. Thank you.
ద్వారయా నగరీ జాతు దైవత ముసా వినాయక దైవత ముసా వినాయక హే గజానన హే గజానన హే గజానన హే గజానన హే గజానన తూ ఆదీశ్వర తూ పరమేశ్వర తూ సదీశ్వర హే గజానన హే గజానన హే గజానన హే గజానన హే గజానన వినాయక హే గజానన వినాయక హే గజానన వినాయక హే గజానన హే దుఃఖకర్త దుఃఖకర్త బప్ప వినాయక హే గజవందన పార్వతి నందన బప్ప వినాయక జనార్థే ప్రియ దైవత బప్ప వినాయక మహాద్వారయ నగరీ సాతు రాజా వినాయక రాజా వినాయక రాజా వినాయక రాజా వినాయక హే గజానన హే గజానన హే గజానన హే గజానన హే గజానన తూ ఆదీశ్వర తూ పరమేశ్వర హే గజానన 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 హే గజానన
ప్రయత్నం చేసినాం. చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. గత 4 రోజులుగా శ్రమ పడ్డప్పటికీ కూడా చివరికి స్పీకర్ గారి ఆదేశం మేరకు డీజేల పర్మిషన్ కూడా ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా మండపాలకు నుంచి బయటికి రాకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా కూడా స్పీకర్ గారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని వచ్చే సంవత్సరం అప్పటికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి 4 గంటల వరకు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చి 4 గంటల వరకు వీధిలోకి వచ్చినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. రామమందిర్లో మీటింగ్ పెట్టినప్పుడు కొంచెం పరిచయంగా మాట్లాడినప్పటికీ కూడా గ్రామాలకి వచ్చినటువంటి ప్రజలు మిమ్మల్ని సాకిస్తున్నారు. ఒక్క వినాయకుడు రాకపోతే చూచి చూచి వేటాడి వాళ్ళు బాధపడి తిరిగి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి రమ్మని చెప్పేసి ప్రార్థన చేపించినప్పటికీ కూడా రాకపోవడం చాలా బాధకరం. ఇది ఇందాక ఎస్పీ గారు చెప్తూ డీసెంట్రలైజేషన్ అయిపోయింది ప్రోగ్రామ్ అంటే ఎవరికి వారుగా సామూహికంగా చేసేటువంటి ఒక ఉత్సవాన్ని ఎవరికి వారుగా ఖాళీ వారికి చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ స్ఫూర్తి చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడైన కోఆర్డినేషన్ తోటి అందరం కూడా కలిసి అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికే సహకరించినాయి. హిందూ ఉత్సవ సంస్థ తరఫున మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంత చేసినప్పటికీ కూడా కొంత ప్రాబ్లం అంతా కూడా మండప యజమానుల ద్వారా వస్తుంది. కాబట్టి ఆ రకంగా కొంచెం వచ్చే సంవత్సరం ఇంకా కొంత మెరుగ్గా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ మన యొక్క వికారాబాద్ నియోజకవర్గం కానీ జిల్లాకు కానీ ఆ యొక్క ఘననాథుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క హిందూ ఉత్సవ సమితి వేదిక మీదకి వచ్చినటువంటి మనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి స్పీకర్ గారికి అదే మున్సిపల్ చైర్మన్ గారికి ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి గారికి పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. గణేష్ నిమజ్జన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌరవ నారాయణ రెడ్డి గారు, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజు గారు అందించారు, కావున డిప్యూటీ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి గారు, మరి మాజీ మున్సిపల్ బిల్లుపల్లి అందించారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి గారు, మరి శ్రీనివాస్ గారు, మరి వేదిక ఉన్న దాతల కుమార్ గారు, వేదిక ఉన్న పిల్లలందరూ, వేదిక ఉన్న పెద్దలందరికీ, పత్రికా మిత్రులు ఎవరైనా ఉంటే వారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తూ 11 రోజులుగా దేశవ్యాప్తంగా ఇక మన వికారాలు దేశవ్యాప్తంగా గణేష్ పవిత్రమైన పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జనం ఇస్తున్న సందర్భంగా మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరందరూ మాట్లాడినట్టు ఈరోజు అల్లరి దానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ కూడా అల్లరి కాకుండా ఉంచి బాధ్యత మీ అందరి మీద, మా అందరి మీద, మీద కూర్చున్నందరి మీద, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. మరి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా దాన్ని కాపాడవలసిందిగా నేను అందరినీ నేను కోరుతున్నాను. మరి ఏదైతే ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నింటినీగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఆవేదన ఉండవచ్చిందో అది వచ్చే సంవత్సరం తప్పకుండా అది ఆ విధంగా రమేష్ గారు అనుకున్నట్టు, సుధాకర్ రెడ్డి గారు అనుకున్నట్టు ఏదైతే ఉందో ఆ విధంగా 5 గంటలలోపు అన్ని విధాయకులు వచ్చి ఇచ్చామని చెప్పే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా మరి ఇంకా రాబోయే రోజులైనా నేను హైదరాబాద్లో ఒక ఫిలిం నగర్ దగ్గర ఒక వినాయకుని దర్శనం చేసుకుంది. 18 గల్లీలు ఏమంటారు అక్కడ ఏమంటారు 18 బస్తీలు
పెద్ద బస్తీలు కలిసి ఒకటే వినాయకుడిని పెట్టుకున్నాం. 18 బస్తీ వాళ్ళని అంతొచ్చి అలా పూజలు చేసుకుంటున్నాం. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను కూడా గుర్తుంది ఏంటి వికారాబాద్ అంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టకుండా వాడు వాడికి ఒక విగ్రహం పెట్టుకొని అందరు కలిసి పూజలు చేసుకుంటే ఇంకా మంచి ఉంటుందేమో అని ఆ పెద్ద ఎత్తున జగనికి ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నా. మరి అదేవిధంగా మరొకసారి ఈ అందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ సిబ్బందిని మరొకసారి అభినందిస్తూ పోలీస్ వ్యవస్థను మరొకసారి అభినందిస్తూ మీరు చూసింది ఇంతకుముందే జిల్లా ఐజీ మన ఐజీ గారు మల్టీ జోన్ ఐజీ గారు ఈ విధంగా ఎప్పుడు ఐజీలు తిరిగిన సందర్భాలు లేవు మన దగ్గర ఉన్నాయా? ఇప్పుడు చూసినాం ఐజీలు ఈరోజు వికారాబాద్లో చూడాలి, వికారాబాద్ గణేశ్ని చూడాలి, పూజ చేయాలి. మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మల్టీ జోన్ ఐజీ శ్రీ సత్యనారాయణ గారు వచ్చిపోవడం మనకి చాలా సంతోషం. మరి అదేవిధంగా నేను చెప్పినట్టు ఇక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరికైనా కోపం వచ్చేదని అన్నా కూడా ఒక్క నిమిషం గణనాథుని మరిస్తూ ముంగలు వెళ్ళిపోతే ఇక ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగడానికి వీలు ఉండదు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఈ రోజును మనం చాలా జాగ్రత్తగా ముందు తీసుకుపోవాలని అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు గణేష్ నిమజ్జన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఈ స్టేజు హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు వేయడము, మరి దానిపైన ఉన్న పెద్దలు అడ్వకేట్ మాధవరెడ్డి గారు, మిత్రులు శుభప్రద్ గారు, మరి అదేవిధంగా డాక్టర్ సత్యనారాయణ గౌడ్ గారు, శ్రీలత శ్రీమతి శ్రీలత గారు, శ్రీమతి శిరీష గారు, మరి శివరాజ్ గారు, కింద ఉన్న డాక్టర్ రాజశేఖర్ కింద ఉన్నాడు బైక్ ఎక్కలేడు ఎందుకో, రాజశేఖర్ గారు, కృష్ణ గారు, జిల్లా పరిషత్ ఎక్స్ వైస్ చైర్మన్ విజయ్ గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారు, సుధాకర్ రెడ్డి కౌన్సిలరు, టౌన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు, చిగులపల్లి రమేష్ గారు, ముక్తార్ షరీఫ్ గారు, గౌరవనీయులు, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పేరు పేరున పెద్దలందరికీ, వేదిక ముందున్న ఈరోజు తిలకించడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి అందరికీ మనస్ఫూర్తిగా ఈ శోభాయాత్ర సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడ చెప్పినట్టుగానే ఎక్కడ కూడా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసికట్టుగా ముంగలికి తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ డీజే పర్మిషన్ అనేది నేను మాధవరెడ్డి అన్నకు చెప్పడం జరిగింది. దానికి పోలీస్ ఎస్పీ గారితో మాట్లాడి తప్పకుండా పర్మిషన్ ఇప్పిస్తాము, మీరు మాత్రం టైంలో రావాలి, టైంలో ఇది చేయాలి, 10 ఏళ్ళ కిందట ఏ విధంగా ఉండినో ఆ విధంగా చేసుకుందామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఆ విధంగా జరగలేదు కాబట్టి వచ్చే సంవత్సరం అన్నా అట్లా జరగనీకే మనం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ వేదిక మీద హిందూ హిందూ బంధువులందరికీ గణేష్ నిమజ్జన సందర్భంగా అందరికీ హిందూ బంధువులే కాదు అందరికీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరినీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకో. మరి ఇక్కడ పిలిచినందుకు వీరికి కూడా కమిటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
రక్షక ప్రియ తూ మంగళదాతా భక్త జీతా మనా పురహితా మహాద్వారయా నగరీ సా తూ మహాద్వారయా నగరీ సా తూ దైవత అముచా వినాయకా తూ దైవత అముచా వినాయకా తూ హే గజానన హే గజానన परमेश्वर तू ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन हे सुखकर्ता तू दुखहर्ता बप्पा विनायक गजवंदन पार्वती नंदन बप्पा विनायका सर्वजना से प्रिय दैवत बप्पा विनायका महाद्वारया नगरी सा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन